वेलकम टू लकी विकी व्लॉग्स एला उन्नारू अंदरू बागुन्नारू कदा मुंदुगा व्यूअर्स अंदर की हैप्पी एंड सेफ दिवाली दीपावली शुभाकांक्षलु अंदर की दीपावली पंडुगा अम्मवारी ब्लेसिंग्स अंदर की उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु अंदरू कूडा दीपावली पंडुगनी चाला सेफ गा सेलिब्रेट चेसुकोंडी। सो ई चिन्ना व्लॉग लो नेनु एला सेलिब्रेट चेसुकुन्नानु अनेदि चूसेयंडी। सो ఇక్కడైతే ఎవ్రీ దీపావళికి మా ఇంట్లో కంపల్సరీ గులాబ్ జామ్ అనేది చేస్తాను నేను, అలాగే ఇంకా కొన్ని పిండి వంటలు అంటే పెద్ద పెద్దవి కాదులేండి, చిన్నవి వడలు అండ్ అలా అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని చేస్తూ ఉంటాను। అండ్ ఇక్కడైతే దీవాలి అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది లక్ష్మీ పూజ। ఫ్యూ ఇయర్స్ నుంచి నేను లక్ష్మీ పూజ దీవాలి రోజు చేసుకోవడం స్టార్ట్ చేశాను। సో ముందుగా నేను లక్ష్మీ పూజ కోసం హడావిడి బాగా చేస్తూ ఉంటాను। సో అలాగే ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్ తో। సో మాక్సిమం ఆఫ్టర్నూన్ కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి అప్పుడు ఇలాంటివి అన్ని చేసుకుంటాను। ఈవినింగ్ అమ్మవారికి కావాల్సినవి నైవేద్యం పెట్టడం కోసం స్వీట్స్ కానివ్వండి అలాంటివి। అండ్ దాని తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను। సో ఎక్కడైతే అమ్మవారిని నేను కూర్చోబెట్టానో అక్కడ పసుపు తోటి కొంచెం అలా క్లీన్ చేసి అండ్ దాని మీద నేను ముగ్గు వేస్తున్నాను। బియ్యం పిండి గాని ముగ్గు తోటి గాని ముగ్గు వేసుకోవంటే సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ చాక్ పీస్. తర్వాత ఇలా ముగ్గు వేసేసుకొని నేను అమ్మవారిని కూర్చోపెట్టడానికి రెండు ఒకటి పీట అండ్ ఇంకోటి పైన కూడా ఇంకొక స్టూల్ లాంటిది పెట్టుకున్నాను। సో రెడ్ కలర్ క్లాత్ యూస్ చేసుకున్నాను అండ్ దాని మీద కూడా మళ్ళీ నేను కమలం ముగ్గుని వేశాను। ఇక్కడ కింద వేసిన ముగ్గు మాత్రమే ఫస్ట్ వేసిన ముగ్గు ఇది అండ్ ఓవరాల్గా కొలం ముగ్గులాగా వేసుకున్నాను। అండ్ ఓవరాల్గా అయితే ఇలా అమ్మవారికి ముగ్గు ఇలా కింద వేసేసుకొని నెక్స్ట్ టేబుల్ పెట్టాను కదా, టేబుల్ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను అండ్ అలా పూజ చేసేసుకున్నాను। తర్వాత లాస్ట్కి కూడా హారతి ఇచ్చేసేసుకొని ఫస్ట్ షోడశోపచార పూజలు అన్నీ చేసుకొని, అంటే అందరికీ తెలిసిందే కదండి వినాయకుడికి పూజ చేసుకొని స్టార్టింగ్, తర్వాత అమ్మవారిని ఆహ్వానించడము, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము, సో ఇలా అన్నీ చేసుకోవాలి। సో లక్ష్మీ పూజ అంటే మనము వరలక్ష్మి వ్రతము శరన్నవరాత్రులలో అలా అమ్మవారికి చేసే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది। అంటే ఇక్కడ లక్ష్మి ధనలక్ష్మికి ధనలక్ష్మి అమ్మవారిని పూజించడం అన్నమాట। సో ఇక్కడ అమ్మవారికి కొంచెం ఇష్టమైనవి కానుకలు, ఇష్టమైనవి గవ్వలు అండ్ చిట్టి బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, అందరికీ తెలిసినవి, ఈ మధ్య చాలా ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి పూజ విధానము। సో ఓవరాల్గా అయితే నేను మొత్తం ఇలా పెట్టేసుకొని అండ్ డెకరేట్ చేసేసుకున్నాక లాస్ట్లో మంగళహారతి కూడా చక్కగా ఇచ్చుకున్నాను। సో అందరు అమ్మవారి బ్లెస్సింగ్స్ నిజంగా నాకు ఇంత చేసుకుంటానో ఎలా చేసుకుంటానో ఏంటో అనేది కొంచెం టెన్షన్గా అనిపించింది ఈసారి, కొంచెం చిన్న చిన్న ఇది పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల, బట్ ఓవరాల్గా అయితే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాను। అండ్ ఆఫ్టర్ పూజ తెలిసిందే కదా ఇంకా పిల్లలు ఉన్నప్పుడు క్రాకర్స్ కంపల్సరీ, నేను ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తూనే ఉంటాను క్రాకర్స్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి, డస్ట్ స్మోక్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ చాలా చిన్న చిన్న యానిమల్స్ లైక్ బర్డ్స్ ఇంకా కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా బయట, అవి కూడా డాగ్స్ అనేవి భయపడుతూ ఉంటాయి, అవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి। సో వాటిని గురించి మనం ఆలోచించి ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంతే చిన్న చిన్నవి కాల్చుకోండి, ఇన్ఫ్యాక్ట్ పొగ అనేది ఉండాలి ఈ సీజన్లో మెయిన్, దానివల్ల కొంచెం వచ్చే మస్కిటోస్ అన్నీ చచ్చిపోతాయి, సో సైంటిఫికల్లీ అలా కూడా అంటారు, బట్ వీటికి హాని కలగకుండా సెలబ్రేట్ చేసుకుంటే అది మంచిదని నేను అంటున్నాను। సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో, మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని। సో సీ యూ సూన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో, బై బాయ్।